నన్ను ఎప్పటి నుంచో అందరూ నింజా 300 అని అడుగుతున్నారు. ఎప్పుడు కుదరలేదు దానిపైన వ్లాగ్ చేయడానికి, కానీ ఈరోజు నేను వీడియో చేసేది మన నింజా 300తో. ఈ బైక్ మీరు అందరూ ఎప్పుడు చూసుంటారు అంటే మన ఫస్ట్ రైడ్లో, అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రైడ్లో. ఈరోజు నేను ఈ బైక్ తీయడానికి కారణం ఏంటంటే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. జనరల్గా అందరికీ స్పీడ్స్ అంటే ఇష్టము, బైక్స్ అంటే ఇష్టము. దాని అన్నిటికంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బైక్ ఏంటంటే టైర్స్. సో ఈరోజు ఈ వ్లాగ్ మొత్తం మనం టైర్స్ గురించి మాట్లాడుకుందాము. నా ఫేవరెటే కాదు, చాలామంది ఫేవరెట్ ఇది. నేను రోడ్స్ పైన ఒకటే చెప్పట్లేదు, ట్రాక్లో కూడా, వెట్ కండిషన్స్లో కూడా, అండ్ మన స్ట్రీట్స్ పైన కూడా. సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే నా వ్లాగ్ని స్టార్ట్ చేసేసి అసలు ఆ టైర్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నానో, దాని స్పెషాలిటీస్ ఏంటి, ఎందుకు ఇంతలా ఈ టైర్ గురించి మాట్లాడుతున్నానో మీకే అర్థమవుతుంది. మీరు ఒక ఆటోమొబైల్ ఎంతూజియాస్ట్ అయి ఉండి ఇంకా ఈ టైర్ని ఎక్స్ప్లోర్ చేయలేదు అంటే మీరు ఏదో మిస్ అవుతున్నారు. సో ఈరోజు దీని గురించి మాట్లాడేసుకుందాం. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ అపోలో ఆల్ఫా H1 టైర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు మన బైక్కి ఉన్నవే అపోలో ఆల్ఫా H1 టైర్స్ మీ బైక్కి ఇంకా ఎక్స్ట్రా థ్రిల్ ఇవ్వడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. మన సిటీ స్ట్రీట్స్లో కానివ్వండి, హై స్పీడ్స్లో కానివ్వండి, ఓపెన్ హైవే కానివ్వండి, లేదంటే ఛాలెంజింగ్ టెరైన్ అయినా కానివ్వండి, ఈ ఆల్ఫా H1 మన అల్టిమేట్ కంపానియన్ లాగా. బైక్స్ ఏంటంటే చాలామందికి అవసరం, అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వెళ్ళడానికి యూస్ చేస్తాము, కొంతమంది ఫన్కి యూస్ చేస్తాము, కొంతమంది అడ్వెంచర్లు చేసుకుంటాం, అది కూడా ఫన్లోకి వస్తుంది అనుకోండి. అన్నిటికంటే ముందు సేఫ్టీ. సేఫ్టీ అంటే నేను సేఫ్టీ గేర్ గురించి మాట్లాడలేదు, అది అందరూ చేసేదే. కానీ మనం ఎప్పుడైనా సరే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అంటే ఒకటి సేఫ్టీలో, ఇంకోటి టైర్స్లో. టైర్స్లోనే బ్రేకింగ్ ఉంటుంది, టైర్స్లోనే కంట్రోలింగ్ ఉంటుంది. మనం కార్నర్ తీసుకోవాలి అంటే ప్రాపర్ టైర్స్ ఉంటేనే సేఫ్గా కార్నర్ తీసుకుంటాము, అవి మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాము. ఎలాంటి రోడ్ కండిషన్స్ అయినా కానివ్వండి, నాకు ఇప్పటివరకు అయితే ఇది బాగాలేదు అని ఎప్పుడూ నాకు ఈ అపోలో ఆల్ఫా టైర్స్లో కనిపించలేదు. ఈ టైర్స్ ఎవరికంటే జనరలీ ఏదైనా రోడ్ కండిషన్స్ వల్ల కానీ కొంచెం బాగాలేకపోయినా సరే స్లో అవ్వకుండా ఉంటారు చూసారా, వాళ్ళ కోసమే. ఒక భయం లేకుండా మీ జర్నీని కంటిన్యూ చేయొచ్చు. దీనికి ఉన్న ఎక్స్ట్రీమ్ కెమికల్ గ్రిప్ ఏంటంటే వెట్ సర్ఫేసెస్లో కానివ్వండి, సుపీరియర్ హైడ్రో ఎవాక్యుయేషన్లో కానివ్వండి, అపోలో ఆల్ఫా టైర్స్ బెస్ట్ అన్నమాట. వెదర్ కండిషన్స్లో రెయిన్ కానివ్వండి, షైన్ కానివ్వండి, ఇవే బెస్ట్. రోడ్కి స్టిక్ అయి ఉంటాయి కదా, సో మనకి కాన్ఫిడెన్స్ ఇస్తాయి ఏదైనా అడ్వెంచర్ని టాకిల్ చేయాలంటే. వెదర్ కండిషన్స్లో మంచి గ్రిప్ ఇవ్వడమే కాదు, దీనిలో ఇంకా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అందుకే నేను దీన్ని బెస్ట్ చాయిస్ అని చెప్తున్నాను. ఇవి ఇంజనీర్డ్ విత్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అన్నమాట, హై స్పీడ్ స్టెబిలిటీకి ఇంకా వెట్ కండిషన్స్లో బాగుండడానికి. దీనిలో ఉన్న స్టీల్ రేడియల్ కన్స్ట్రక్షన్ వల్ల అపోలో ఆల్ఫా టైర్స్ ఏంటంటే మనకి అన్పారలల్ స్టెబిలిటీ అండ్ డ్యూరబిలిటీ ఇస్తాయి, అలాంగ్ విత్ బెస్ట్ గ్రిప్. సో దీనికి ఉన్న బెస్ట్ గ్రిప్ వల్ల మనకి వెట్ అండ్ డ్రై సర్ఫేసెస్ పైన బాగుంటుంది. ప్లస్ ఈ సుపీరియర్ హైడ్రో ఎవాక్యుయేషన్ మనకి యాడెడ్ సేఫ్టీ అన్నమాట రైనీ డేస్లో. అంతేకాదు అపోలో ఆల్ఫా టైర్స్ ఏంటంటే చాలా బెస్ట్ ఫీచర్స్ వస్తుంది. స్పోర్ట్స్ బైక్ ఎంతూజియాస్ట్కి ఇది ఒక టాప్ చాయిస్ అన్నమాట. మైలేజ్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, హై స్పీడ్స్లో స్టెబిలిటీ కానివ్వండి, లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి బ్రేకింగ్లో తొందరగా ఆగడం, అన్నిట్లో హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇది టాప్ చాయిస్. అండ్ దీని స్పోర్ట్స్ హ్యాండ్లింగ్ గురించి మనం అస్సలు మర్చిపోకూడదు. ఏదైనా కార్నర్స్లో కానివ్వండి, లేదంటే ట్రాక్లో ఫుల్ లిమిట్ పుష్ చేస్తున్నప్పుడు మనకి కావాల్సినంత సాటిస్ఫాక్షన్, మనకి కావాల్సినంత పర్ఫార్మెన్స్ ఈ టైర్లో ఉంది. మీ రైడ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే మీరు తొందరగా అపోలో ఆల్ఫా టైర్స్కి స్విచ్ అయిపోవాలి. ట్రస్ట్ మీ, మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. జనరలీ నేను ఈ నింజా 300ని సిటీస్లో వాడుతూ ఉంటాను, స్ట్రీట్స్లో. అండ్ ఇదే కాదు, నేను ఎప్పుడైనా రేస్ ట్రాక్కి వెళ్ళినప్పుడు కూడా నా రేస్ బైక్కి 300cc 400cc బైక్స్కి కూడా నేను ప్రాక్టీస్ చేసేది కానీ రేస్ చేసేది కానీ అన్నీ అపోలో టైర్స్తోనే.
నేను రేస్ ట్రాక్లో చాలా చాలా డిఫరెంట్ టైర్స్ యూస్ చేశాను టెస్టింగ్ అప్పుడు. నాకు బెస్ట్ టైమింగ్ కానీ, బెస్ట్ కాన్ఫిడెన్స్ కానీ, బెస్ట్ సాటిస్ఫాక్షన్ కానీ అన్నీ వచ్చింది అపోలో టైర్స్తోనే అని నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇంతకుముందు నేను నా రైడ్స్లో కూడా మెన్షన్ చేశాను, నింజా 300కి బ్రేక్స్ నాకు నచ్చవు, బ్రేక్స్ నాకు నచ్చవు అని. ఇప్పుడు నేను టైర్స్ చేంజ్ చేశాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే దీనికి గ్రిప్ వల్ల బ్రేక్ పట్టుకోగానే అయిపోతుంది. కొంచెం దీని బ్రేకింగ్ బాగోకపోయినా టైర్స్ వల్ల నాకు మేనేజ్ అయిపోతుంది. నేను చెప్పాల్సింది అయితే చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అంటిల్ నెక్స్ట్ టైం, రైడ్ సేఫ్, రైడ్ ఫ్రీ విత్ అపోలో ఆల్ఫా టైర్స్.